అమీర్ ఖాన్ హిందూ ద్వేషానికి ఒక మారుపేరుగా మారిపోయాడు ఆల్రెడీ పీకే సినిమాలో శివుణ్ణి ఇంకా మన దేవుణ్ణి అత్యంత దారుణంగా అవమానించడమే కాకుండా ఈ మధ్య రిలీజ్ అయిన లాల్సింగ్ చడ్డా సినిమాలో కూడా పూజలు చేస్తే మా అమ్మ మలేరియా వస్తుందని చెప్పింది అని మన పూజలను దేవుళ్లను దారుణంగా అవమానించిన దాంతో సరిపెట్టుకోకుండా వీడు ఈ మధ్య ఏయు బ్యాంక్ యాడ్స్లో మన దేవుళ్ళని మళ్ళీ అవమానించడం మొదలుపెట్టాడు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను మొదటి యాడ్లో ఇతను మన వివాహ వ్యవస్థను మరియు పెళ్లిలో ఉన్న ఆచారాలను తప్పుబట్టాడు ఇప్పుడు రెండో వీడియోలో నేరుగా మన హిందూ దేవుళ్ళ అవతారాలు వేసుకొని మన హిందూ దేవుళ్ళగా కిరీటాలు పెట్టుకొని రెండో యాడ్లో ఇతను బ్యాంకులో పనిచేస్తూ ఇలా మన దేవుళ్ళని చాలా కించపరుస్తూ ఉన్నాడు దీనికి అంతం లేదా వీడికి రాదా ఆల్రెడీ వీడి సినిమా అయిన లాల్సింగ్ చెడ్డాని హిందువులు ఫ్లాప్ చేశారు అయినా కానీ వీడికి ఇప్పటికీ జీవ కుట్టినట్టు కూడా లేదు ఇది ఏయు బ్యాంక్ యాడ్ అండి చూడండి అతను మన దేవుళ్ళలాగా కిరీటాలు పెట్టుకొని మన దేవుళ్ళలాగా అతను ఒక బ్యాంకులో కూర్చొని పనిచేస్తూ ఉంటాడు చూడండి కావాలంటే ఇలా బ్యాంకుకు సంబంధించిన యాడ్లో మన దేవుళ్ళ యొక్క వేషాలు వేసుకొని మన దేవుళ్ళని కించపరచాల్సిన అవసరం ఏమిటి ఇక్కడ ఇదేం పెద్ద యాడ్ ఏం కాదు ఆ బ్యాంకు సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఏదైనా అవసరమైతే వీడియో కాల్ చేయండి మేము మీ యొక్క సమస్యను సాల్వ్ చేస్తామంటూ ఉన్నారు సరే మీ యాడ్ బాగానే ఉంది మీ బ్యాంకు పనేదో మీరు చూసుకోండి మరి మీకు మా దేవుళ్ళతో మా యొక్క పురాణాలతో మా యొక్క శాస్త్రాలతో ఏమిటి సంబంధం మీరు మీ యొక్క బ్యాంకుల పరంగా ప పలానా బ్యాంక్ అంటే మేము బాగా సర్వీస్ చేస్తామని చెప్పుకోండి దానికి మా దేవుళ్ళని వాడుకోవాల్సిన అవసరం ఏమిటి అవసరమైతే అల్లాను వాడుకోండి లేదంటే మీరు జీసస్ని వాడుకోండి బైబిల్ని వాడుకోండి ఖురాన్ వాడుకోండి అంతేగాని హిందూ పురాణాల మీద ఎప్పుడు పడతారు ఎందుకంటే వాళ్ళు ముడ్డి పగల కొడతారనే కదా మేము గట్టిగా అడగలేకుండా ఉన్నామేనే కదా మా హిందూ దేవుళ్ళని మా పురాణాలను ఇలా యాడ్స్లో చూపిస్తూ మీరు మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు ఈ మతోన్మాది అయిన అమీర్ ఖాన్కి ఎప్పటికీ బుద్ధి రాదేమో వీడిది ఒక కుక్క తోక కుక్క తోకకు వంకర తీసి తీసి తీసేవాళ్ళు అలసిపోవాల్సిందే కానీ వీడు మాత్రం అలిసిపోయేలా లేడు అంతేకాకుండా వీడు ఒక ఎలుకతోలు లాంటి వాడు ఎలుక తోలు తెచ్చి ఎంత ఉతికినా కంపుపోనట్టు వీడికి ఎంత బుద్ధి చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మన దేవుళ్ళని అవమానించడం వీడు మానడం లేదు అసలు వీడిని మాత్రమే కాదు ఏయూ బ్యాంకు వాళ్ళని కూడా మనం చాలా తప్పు పట్టాలి అసలు ఈ యాడ్ కాన్సెప్ట్ రాసింది ఈ యాడ్ని ప్రమోట్ చేస్తున్నది ఈ యాడ్ని నిర్మించింది ఈ అమీర్ ఖాన్ అనే మతోన్మాదికి ఇంత డబ్బులు ఇచ్చింది ఏయు బ్యాంకు వాళ్ళే కదా ఈ ఏ ఏయు బ్యాంకు వాళ్ళని కనుక నిలదీసి మనం ప్రశ్నిస్తే అప్పుడు కానీ ఈ బ్యాంకు వాళ్ళు కూడా మార్పు రాదు ఇంకొక విషయం ఏమిటంటే ముంబైలో ముఖ్యంగా ఈ యాడ్ ఏజెన్సీ అన్నీ అన్నీ ఉన్నాయి ఈ మధ్య గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక ఏయు బ్యాంకు కాదు ఒక టాటా టైటాన్ ప్లస్ కాదు ఇలా అనేక కంపెనీలు నిర్మిస్తున్నటువంటి యాడ్స్ అన్నింటిలో కూడా ముఖ్యంగా హిందూ దేవుల్ని హిందూ పురాణాలని మహాభారతం రామాయణము వంటి ఆ ఉద్గ్రంథాల్లోని పాత్రలను వీళ్ళకి కించపరుస్తూ ఇలా యాడ్స్ నిర్మిస్తూ ఉన్నారు ఇటు వీటన్నింటి వెనకాల కేవలం అమీర్ ఖాను వంటి నటీ నటులే కాదు ముఖ్యంగా యాడ్ ఏజెన్సీలు ఉన్నాయి ఈ యాడ్ ఏజె యాడ్ ఏజెన్సీలో దూరిన జిహాదీ మతోన్మాదులు నెమ్మది నెమ్మదిగా అది ఏ క్లయింట్ అయినా కావచ్చు అది బ్యాంకు కావచ్చు సిఎ టైర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అన్ని రకాల యాడ్స్ కూడా హిందూ దేవుళ్ళని హిందూ శాస్త్రాలని పురాణాలని అవమానించేలా తయారు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ జిహాదీ మతోన్మాదులు దూరారు అలా ఒక ఇరవై ముప్పై ప్రధానమైన యాడ్ ఏజెన్సీలు ఉంటాయి వాటన్నింటిలో కూడా ఈ మతోన్మాదులు దూరి ఈ విధంగా మన దేవుళ్ళని అవమానిస్తూ యాడ్స్ నిర్మించడం మొదలు పెట్టారు ఇందువలన ఇప్పుడు మెజారిటీ ఇప్పుడు వచ్చే యాడ్స్ అన్నింటిలో కూడా మీరు చూస్తే రావణాసురుడు పదితలొని జెండు బొమ్మ పూసుకోవడం ఇంకా రకరకాలుగా ప్రతి యాడ్లో కూడా హిందూ దేవుల్ని పురాణాలని ఉపయోగించుకోవడం అవమానించడం అనేది సర్వసహజమైపోయింది దీనికి అంతం లేదా దీనికి చరమగీతం లేదా మనం ఇలా హిందూ దేవుళ్ళని అవమానించే ప్రతి యాడ్ మీద కూడా స్పందించడము మళ్ళీ ఆ బ్రాండ్లు కొంచెం వెనక్కి తగ్గడము ఇటువంటి జరుగుతుంది కానీ మనం ఎప్పుడైతే ఈ యాడ్ ఏజెన్సీలో ఉన్న మతోన్మాదుల్ని లాగి చెప్పుతో కొట్టి వాళ్ళని ఆ యాడ్ ఏజెన్సీని బ్యాన్ చేయిస్తామో వీళ్ళ మీద సుప్రీంకోర్టులో కేసులు వేసి యాడ్ ఏజెన్సీని పూర్తిగా ఇంకా బిజినెస్లో లేకుండా బ్యాన్ చేయించేస్తామో అప్పుడు కానీ దీనికి ఒక చరమగీతం పాడదు దీనికి ఒక సొల్యూషన్ అనేది రాదు కానీ ఏ హిందూ సంస్థలు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని వీటి మీద పోరాటం చేసే దానికి సిద్ధంగా ఉన్నట్టయితే నాకు అనిపించడం లేదు కాబట్టి మనమైనా ఇలా సోషల్ మీడియాలో వీళ్ళని ఎండగడుతూ కొంతవరకు మనం పోరాటం చేద్దాం హరి